ओके ना చాలా సంతోషపడతా ఉండే సమయం నేను ఒక మంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నా ప్రభుత్వంలో నా హయాంలో 1,86,49,000 రూపాయలతో నిర్మించినందుకు కామనూరు గ్రామ ప్రజలకు వైద్య సహాయాన్ని నా ప్రభుత్వం అందించినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా ఇది సహజం ఓ మనిషిగా ఓ నాయకునిగా ఓ శాసన సభ్యునిగా నా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధికి నోచుకున్న ప్రతిసారి నేను సంతోషిస్తా ఉంటా కానీ ఈ సంతోషం వ్యత్యాసం ఉంది నా నియోజకవర్గంలో జరిగిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన 1000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని పేదవారి సొంత ఇంటికల నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా ఈ చేతులతోనే అందించిన కానీ ఈ అభివృద్ధి కార్యక్రమం ఈ సంఘటన రాచమల్లకు ప్రత్యేకం రాచమల్లకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చే సంఘటన కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కామనూరు ప్రజలకు అందించినందుకు నా గురువైన రాజకీయ గురువైన వరదరాజ రెడ్డి గారి స్వగ్రామమైనటువంటి కామనూరులో మీ శిష్యుడు రాచమల్లు మీకు అభివృద్ధి కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నా నీవు చేయలేని మంచి కార్యక్రమాన్ని నీ శిష్యుడు సాధించి నీకు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతా ఉన్నా నా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఇంకొక విషయం కూడా ఈ సభలో నా గురువు లేకపోయినా హృదయపూర్వకంగా వారి పాదాలకు నా నమస్కారాలు గురువుకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా అది నా ధర్మం ప్రస్తవైన నేను రాజకీయ ప్రత్యర్థిగా కూడా చూడడంలే రాజకీయాలు నిష్క్రమించినాడు వయోభారం చేప అందుకే ఆయన్ను నా గురువుగానే నేను సంబోధిస్తా ఉన్నా ఇక్కడ ఒక ప్రత్యేకం ఉంది ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది సమాజానికి నేను 2 సార్లు శాసనసభ్యునిగా పోటీ చేసిన ఇక్కడ రొద్దుటూరు నియోజకవర్గానికి నేను పోటీ చేసిన 2 మార్లు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినారు 2 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ జరిగింది కామనూరులో నేను గెలిచిన ప్రజాస్వామ్యం ఓడింది కామనూరులో రాచమల్లు గెలిచినప్పటికీ కూడా కామనూరులో ప్రజాస్వామ్యం ఓడింది ఓడకూడదు ప్రజాస్వామ్యం మరణించకూడదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది నాయకులు కాదమ్మా ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ప్రజలు గెలవాల ప్రజలు గెలవాలి అంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఆయుధం ఓటు ఆ ఓటును స్వేచ్ఛగా ప్రజలు వినియోగించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం గెలిచినట్టు ప్రజలు గెలిచినట్టు ప్రజల తీర్పు ధర్మబద్ధమైనప్పుడు అయినట్టు కానీ కామనూరులో ప్రజాస్వామ్యం పలుమార్లు మరణించింది చచ్చిపోతానే ఉంది ప్రజాస్వామ్యం ఇక్కడ అది నాకు బాధ కలిగిస్తుంది నా గురువుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకనైనా కామనూరులో ప్రజాస్వామ్యానికి పురుడు పోయి పెద్దాయన ఇకనైనా ఈ ఊరి ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి పెద్దాయన ఇకనైనా ఈ ఊరి ప్రజలు స్వతంత్రులై వారికి నచ్చిన వారికి ఓటేసే భాగ్యాన్ని కల్పించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా సంస్కారం బలము లేక కాదు బలము లేక కాదు
హెచ్చరిక చేస్తా ఉన్నా బలము లేక కాదు సంస్కారం నీ వయసును నీ పెద్దరికాన్ని నీ అనుభవాన్ని నీతో కలిసి నేను ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ నీకు విజ్ఞప్తి ఇక ప్రజాస్వామ్యానికి కామనూరులో ప్రాణం పోయండి రేపు 24 ఎన్నికలు వస్తే ఎవరు ఎవరికి సొంతమో ఎవరికి ఎవరు శత్రువులో భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ 2024 ఎన్నికల నాటికి రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన ఖాయమైనప్పటికీ వరదరాజరెడ్డి గారు రాజకీయాల్లో ఉంటారో నిష్క్రమిస్తారో లేక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారో లేక రాచమల్లుకు శిష్యుడికి సహాయపడతాడో భగవంతుడు నిర్ణయిస్తాడు కాలం నిర్ణయిస్తుంది కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి సహాయం చేసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థివైనా చివరకు నా అభ్యర్థిత్వానికి నువ్వు సహాయపడినా కూడా ఇక్కడ రిగ్గింగ్ జరగకూడదు ఇక్కడ రిగ్గింగ్ జరగకూడదు నాకు నువ్వు సహాయం చేసినా కూడా ఇక్కడ రిగ్గింగ్ జరగకూడదు ఇక్కడ ప్రజలే ఓటు వేయాల మీరు గమనించండి ప్రజలారా కామనూరు ప్రజలారా రెండు సార్లు రాచమల్లుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ చేసిన ఈ ఊరిలో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చంపితే నా పార్టీ నా ప్రభుత్వం రిగ్గింగ్ జరిగిన ఊరిలో మీ ప్రాణాలు కాపాడడానికి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీ ఆయుష్ను పెంచడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదిగో రాజశేఖరుడు ఆ రక్తం జగన్మోహన్ రెడ్డి ఇంత చక్కటి హాస్పిటల్ కట్టి మీకు ఇస్తూ ఉంది దీన్ని పట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మానవతా విలువల పట్ల ఎంత సఖ్యత ఎంత గౌరవం ఉంది ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత గౌరవం ఉంది ప్రజాస్వామ్యం పట్ల ఎంత గౌరవం ఉంది మా పార్టీకి ఓట్లు వేయకుండా మా పార్టీకి ఓట్లు వేయకుండా రిగ్గింగ్ జరిగినటువంటి బలమైన నాయకులు కలిగిన ఊర్లలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గొప్పతనం 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 చెప్పచ్చు చెప్పలేరు కారణం ఈ ఊర్లో మేము చేయాల్సిన అవసరం ఏముంది ఈ ఊర్లో మేము చేయాల్సిన అవసరం ఏముంది ఎన్నో ఊర్లలో చేయొచ్చు కానీ ఈ ఊర్లో చేస్తానంటే కారణం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ప్రజలు తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చినా ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు మేలు చేయాలనే సంకల్పమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని మేము అందించగలిగినాం 1,86,49,000 రూపాయలతో ఈ కామనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినాం 18 మంది వైద్య సిబ్బందితో ఒక డాక్టరు మిగతా 17 మంది సిబ్బందితో ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించగలిగినాం దాదాపుగా ఈ హాస్పిటల్కు 70 నుంచి 100 మంది వరకు పేషెంట్లు వస్తారు 70 నుంచి 100 మంది వరకు వారి ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకుంటా ఉంది అంతేకాకుండా కాన్పులకు సంబంధించి కూడా ఇక నుంచి మెరుగైనటువంటి వైద్య సహాయాన్ని సేవలను ఈ ఊరి ప్రజలకు మేము అందించబోతా ఉన్నాం బీపీ షుగరు ప్రాథమికమైన జబ్బులకు ఈ హాస్పిటల్ చక్కటి వైద్యం చేయబోతా ఉంది అన్నిటికీ మించి ఈ హాస్పిటల్ ఇక్కడ రూపకల్పన చేసుకునే దానికి కారణం కొన్ని సంవత్సరాల కిందట ఈ హాస్పిటల్ సంబంధించిన స్థలాన్ని ఎవరైతే దాతలు ఇచ్చినారో పెద్ది పుల్లారెడ్డి దాత ఆయన కుటుంబానికి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు ఇక్కడ గొప్పతనం నాకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే అధికారుల కంటే అందరికంటే గొప్పతనం ఈ స్థలాన్ని దాత ఎవరైతే దాతృత్వంతో ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఇచ్చినారో పెద్ది పుల్లారెడ్డి ఆ కుటుంబానికి రాచమల్లు సదా కృతజ్ఞతాబద్ధుడై ఉంటాడు వారికి మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పెద్ది పుల్లారెడ్డి గారి పెద్ది పుల్లారెడ్డి గారి లాంటి దాతృత్వ హృదయం ఈ సమాజంలో చాలామంది ధనవంతులకు రావాల్సిన అవసరం ఉంది చాలామంది సంపద కలిగిన వారికి ప్రజా ఆరోగ్యం కోసం ప్రజాక్షేమం కోసం అటువంటి దాతృత్వాన్ని ప్రభుత్వంతో సహకరించి ఇటువంటి చక్కటి ఉపయోగ కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత సంపద కలిగిన ధనవంతులకు ఉందని చెప్పి మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా శిరస్సు వంచి తెలియజేస్తూ ఉన్నాడు మరొక్కసారి కామనూరు ప్రజలందరికీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ప్రవేశపెట్టాం 1,00,000 రూపాయలు ఈ ఊరికి సంబంధించిన మహిళలకు ఉచితంగా అందించగలిగినాం అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీ బిడ్డలను చదివించగలిగినాం డాక్రా రుణాలను మాఫీ చేయగలిగినాం
అప్పుకు సున్నా వడ్డీ కట్టగలిగినాం, 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వగలిగినాం, వయోవృద్ధముతో ఉండే ముసలోళ్ళకు వయసు తగ్గించి పెన్షన్ యొక్క డబ్బును పెంచి ప్రతిరోజు నెలకొక్కసారి మీ ఇంటికి సూర్యుడు ఉదయించకతలకే మీకు పెన్షన్ ఇస్తా ఉన్నాం. రైతులు వ్యాపారం చేసుకుంటే రైతు భరోసా కార్యక్రమం ద్వారా 13,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చినాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 దినాలకే మీకు నష్టపరిహారాన్ని చెల్లించినాం. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలకు ఇచ్చినాం. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మీ పిల్లల ఉన్నత విద్యకు ఉపయోగపడినాం. రజకులకు, నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయల పారితోషికం ఇచ్చినాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించగలిగినాం. ఒక్కటేమిటి, ఈ కామనూరు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన సేవ ఎంతైతే ఉందో అంతా చేయగలిగినాడు. కానీ ఒక్కరోజు కూడా మీతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటును పొందలేకపోయినాం. కానీ మిమ్మల్ని ఓటుకు పంపించగలిగితే డబ్బా నిండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బానే కామనూరులో, మాకు తెలుసది. ఓటుకు పంపిస్తే ఇక్కడ డబ్బా నిండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బా నిండుతుంది. జనం హృదయంలో జగన్మోహన్ రెడ్డి కొలువై ఉన్నాడు. కామనూరు ప్రజల హృదయాలలో రాజశేఖర రెడ్డి అమరుడై జీవించి ఉన్నాడు. రాజశేఖరునికి మరణం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖరునికి మరణం లేకపోతే ఈ కామనూరు ప్రజల హృదయాలలో రాజశేఖర రెడ్డి బ్రతికి ఉండడా? నాకు తెలియదా? మీ పచ్చని పొలాలలో రాజశేఖర రెడ్డి అన్న చిరునవ్వు ఉంది. మీ పిల్లలు రాసుకునే బడి పుస్తకాలలో అక్షరాలలో రాజశేఖర రెడ్డి అన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లల పుస్తకాల్లో పొదగబడి ఉన్నాడు రాజశేఖర అన్న. ఇవన్నీ నాకు తెలుసు. కానీ దౌర్జన్యంతో, రిగ్గింగులతో ఎన్నికల్లో పాల్గొనడం సహేతుకమైన చర్య కాదు. ఇది నేను విజ్ఞప్తి ఇదిగారికి నేనేమీ శాసనము మరొకలాగా చెప్పలే. ఆయన వయసును ఎప్పుడు గౌరవిస్తా? నా వయసు 55, ఆయన వయసు 78. నాకంటే 23 సంవత్సరాల వయసులో పెద్దవాడైన ఆయనను నా తండ్రితో పూజ్యనీయుడిగా భావిస్తా. అందుకే ఆయన్ను గౌరవించే చెప్తా ఉన్నా నేను. ప్లీజ్, ఇకనైనా ఈ రిగ్గింగులకు, ఈ ఇటువంటి సంఘటనలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేయి పెద్ద ఆయన. రాబోయే ఎన్నికల్లో కామనూరులో స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వండి. మేముగా ఆ ఓటు ప్రజలతో వేపించే స్థితికి మమ్మల్ని తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని కేటాయించిన దాత పెద్ది పుల్లారెడ్డికి కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ 2 కోట్ల రూపాయలు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ ఇంత చక్కగా నిర్మించడానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు, మహేశ్వరుడన్నకు నా ప్రత్యేకమైన అభినందనలు. కాంట్రాక్టర్ మా నాగమునుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ మించి కామనూరు ప్రజలకు మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.